జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపుర పట్టణ సమీపంలో సిఆర్పిఎఫ్ కన్వైపై గురువారం అంటే ఫిబ్రవరి పద్నాలుగు సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడి దాదాపుగా నలభై తొమ్మిది మంది జవాన ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ ఒక్క ప్రతీకారాన్ని పునస్కరించుకుని భారత్ ఆకాశంలోకి అంటే భారతీయ విమాన వైమానిక దళాలన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దళాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి మూడు వందల యాభైకు పైగా ఉగ్రవాదు చంపి తిరిగి మళ్ళీ నిమిషాల్లో స్వదేశానికి వచ్చేసాయి ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్ మీద పీకల దాకా ఉన్న కోపంతో మళ్ళీ తిరిగి వైమానిక దళాలతోనే యుద్ధం చేయించడానికి గాల్లో కాల్పులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తూ వచ్చింది ఇక భారత్ వాటిని తిప్పికొడుతూ భారత్ వాటిని తిప్పికొడుతూ వైమానిక దళాలతో యుద్ధం చేస్తున్న సమయంలో మన వింగ్ కమాండర్ పైలట్ సైనికుడు అయిన అభినందన్ అక్కడ పాకిస్తాన్లో చిక్కుకుపోయారు అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే బుధవారం ఆయన చిక్కుకుపోయిన తర్వాత గురువారం పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన ఇచ్చింది కానీ అప్పటి వరకు భారత్ ఎన్ని రకాలుగా సమాచారాలు పంపించినప్పటికీ కూడా ఏ ఒక్క సమాచారం అంద అందించకపోవడంతో అందరూ కూడా తీవ్రమైన ఆందోళనకి గురయ్యారు ఇక ఈ ఈ విషయానికి సంబంధించి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారత్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అయితే ఈ విషయంలో జెనీవా ఒప్పందాన్ని తూర్చా తప్పకుండా పాకిస్తాన్ అనుసరించాలని ఏ ఒక్క చిన్న అంశం తప్పినప్పటికీ కూడా వాళ్ళతో ఐకమత్య ఐక్యరాజ్య సమితి అనేది దూరం అయిపోతుందని చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ విషయం మీద చిలకార మిత్రుడు భారత్కి చిలకార మిత్ర దేశమైన రష్యా కూడా తీవ్రంగా ఖండించింది ఈ దానిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి రా నరేంద్ర మోదీకి కూడా తన సానుభూతిని తెలియజేశారు మొదట పుల్వామా దాడి నుంచి మొన్నటి జరిగిన వరకు అభినందన విషయం వరకు ప్రతి ఒక్కటి జరిగిన విషయంలో పాకిస్తాన్ తప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు ఇక అంతేకాకుండా పాకిస్తాన్ అభినందన విషయంలో ఎటువంటి సమాచారం తిరిగి ఇవ్వకపోవడంతో ఇక రష్యా రంగంలోకి దిగుదామన్న పరిస్థితి ఏర్పడింది ఇక పాకిస్తాన్ అలాగే భారత్కు మధ్య మధ్యవర్తిత్వం రష్యా చేస్తానని నడుం బిగించింది ఇక పాకిస్తాన్కి యుద్ధం ఏంటి యుద్ధం మొదలు పెడితే ఎవరి దశ దిశ ఎలా మారుతుంది ఏ రకంగానూ ఎవరికి నష్టం అని చెప్పుకుంటూ వస్తానని ఖచ్చితంగా పాకిస్తాన్ని ఒప్పించే ప్రయత్నం మేము చేస్తామని రష్యా చెప్పుకుంటూ వచ్చింది అయితే దానికి ఈ దాడి చేసిన వారు అలాగే అభినందనని కనుక తిరిగి పంపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు దానికి ఫలితాన్ని అనుభవిస్తారని అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుడి తుదమట్ ముట్టించే చర్యల్లో భారత్తో కలిసి మేము ముందడుగు వేస్తామని దానికి ఎటువంటి పర్యవసానాలు అయినప్పటికీ కూడా రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పుతిన్ మాట ఇచ్చారు అంతేకాకుండా అప్పుడు చనిపోయిన జవాన్ల దగ్గర నుంచి ఇప్పుడు గాయపడిన అభినందన్ వరకు ప్రతి ఒక్కరి విషయంలో తమ వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాము అంటూ రష్యా తరఫున పుతిన్ పేర్కొన్నారు మరి మధ్యవర్తిత్వం అవ్వకుండానే పాకిస్తాన్కి కొద్దిగా బుద్ధి వచ్చి కళ్ళు తెరిచి వాళ్ళు అభినందన్ని తిరిగి మళ్ళా మన దేశానికి పంపిస్తానని చెప్పుకుంటూ వచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ భారతదేశం మొత్తం భారతదేశం చాలా నిజాయితీగా నిలకడగా ఉంది కాబట్టే ప్రపంచ దేశాల్లో దాదాపుగా ఎనభై ఐదు శాతం పైగా దేశాలు మనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి